Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వివాదాలు పవన్కు ఓట్లు కురిపిస్తాయా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్ముకోవటం కన్నా వివాదాలనే బాగా నమ్ముకుంటున్నట్లున్నారు. అందుకని పదే పదే వివాదాలను రేపుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బ్యానర్ కథనాలు అందించేందుకు ఎల్లో మీడియా రెడీగా ఉంది. కాబట్టి పవన్ ఆరోపణలు విమర్శలు బాగా హైలైట్ అవుతున్నాయి. షూటింగ్ల గ్యాప్లో కార్యక్రమాలు పెట్టుకొని పార్టీ నేతలతోనూ లేకపోతే జడవాణి పేరుతోనూ ప్రజలను ఎప్పుడో ఒకసారి కలుస్తున్నారు. ఎంత వీలుంటే అంత ఆ రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వంపై బురద చల్లేయటం, అవకాశముంటే వివాదం చేయటమే పనిగా పెట్టుకున్నారు. మొన్నటి వైజాగ్ పర్యటనలో జరిగిందే, విశాఖలో జరిగిన ప్రజాగర్జన కార్యక్రమం ముగించుకొని ఎయిర్పోర్టుకు వచ్చిన ప్రజలపై జనసేన కార్యకర్తలు దాడులు చేశారు. ఆ తరువాత ఆ విషయం ఎంత వివాదమైందో అందరికీ తెలిసిందే. తమ పార్టీ వాళ్ళే మంత్రుల కార్లపైన దాడి చేస్తే దాన్ని ఉల్టాగా తన కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని, తమ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందంటూ 4 రోజులు గోలగోల చేశారు. ఇంతకుముందు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు విషయంలో కూడా ఎంత గోల చేశాడో అందరూ చూసిందే. అంబేద్కర్ పేరు పెట్టడంపై వ్యతిరేకంగా జరిగిన గొడవల్లో చాలామందిపై పోలీసులు కేసు పెట్టి అరెస్టు చేశారు. అందులో జనసేన నేతలు కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్లందర్నీ పోలీసులు వాట్సాప్ చాటింగ్ ఆధారంగా అరెస్టు చేస్తే కూడా నానా రచ్చ చేశారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ కొద్ది రోజులు గోల చేశారు. ఇవన్నీ చూస్తుంటే వివాదాలతోనే జనాలను ఆకట్టుకోవటమో లేకపోతే సానుభూతితోనో ఓట్లు రాబట్టుకోవాలని పవన్ ఆలోచిస్తున్నట్లుంది. తాను జనాల్లో తిరగకుండా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయటికి రావడం లేదని ఎదురు ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్లు అస్తమానం జనాల్లో తిరగాల్సిన అవసరం ఏముంది? అధికారంలోకి రావాలని అనుకుంటున్న పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా జనాల్లో ఉండాలి. ముఖ్యమంత్రి అయిపోదామని అనుకుంటున్న వాళ్లే జనాల్లో తిరగనప్పుడు ఇక జగన్కి మాత్రం ఏం అవసరం? మరి తను నమ్ముకున్న వివాదాలతో పవన్ ఏ మేరకు లాభపడతారో చూడాల్సిందే.